అమ్మ చచ్చిపోనగా ఈ చేతులు కోసుకున్నా. మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో 100 మంది దాకా అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నారు, వయసు పైబడిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు మాకు వద్దంటూ అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సుమన్ టీవీ ఒకసారి ఇక్కడ వచ్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామని నిర్ణయించింది. అందుకనే ఇక్కడికి రావడం. ఒకసారి వెళ్దాము, మనం ప్రస్తుతం బయటే ఉన్నాము. మాతృదేవోభవ అనాథాశ్రమం. వాళ్ళలో కళ్ళు లేని వారి గురించి తలుచుకుంటే మరీ మనకు బాధ అనిపిస్తుంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మనతో ఉన్నారు, యూసఫ్ ఆయన పేరు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆయన కళ్ళు ఎలా పోయాయి, ఇక్కడికి ఎలా వచ్చారు, ఆయన పరిస్థితి ఏంటి. ఆయన మామూలుగా మాట్లాడక ముందే కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు, చాలా బాధ ఉందని అర్థమవుతోంది. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం యూసఫ్ గారు. నమస్కారం. ఏం పని చేసేవాళ్ళు మీరు? నేను అమ్మ ఇంతకు ముందు హోటల్లో పనిచేసాను, షాదీఖాన పనిచేసాను, లారీ కింద పనిచేసాను. అయితే ఇంటికి పోతే మా తమ్ముడు వద్దు ఉన్నాడు. అమ్మ మా అమ్మ చచ్చిపోయినాక మా అమ్మ చచ్చిపోయినాక ఈ చేతులు కోసుకున్నా. మీకు కళ్ళు ఎప్పటి అంటే చిన్నప్పటి నుంచి లేవా? లేదు, 5 సంవత్సరం అయిందమ్మ. అది వైట్నర్ వేసిండ్రు కళ్ళు మా దోస్తులు, పిల్లల ఫ్రెండ్లు, మన మా ఫ్రెండ్ వాళ్ళు మొత్తం. అది హోలీ పండుగ రోజు అది హోలీ హోలీలో కలిపి వైట్నర్ కలిపి నా కళ్ళల్లో వేసింది. అయితే ఇట్లనే అప్పుడు చిన్న అప్పుడు చాలా మంచిగా ఉండే కదా, అప్పుడు 50 మంది ఒక్కరినే కొట్టేటోళ్ళు. మీరా అట్లా వాళ్ళు వయ్యుడు చాలా మన దోస్తుండి అట్లా చేస్తుండని వాళ్ళు అట్లా పొగ పట్టుకొని కళ్ళల్లో వేసారు. అప్పుడు మీ అమ్మ ఉన్నారా? అమ్మ అప్పుడు భక్తి ఉండమ్మా. మరి అది జరిగిన తర్వాత ఏమైంది? ఏం కాలేదమ్మా, అప్పుడు నన్ను చర్చలు కూడా జైలుకు తీసుకుపోయారు. మళ్ళీ వానికి నేను చంపేసానమ్మా. ఎవరిని? మా నాకు కళ్ళులో వేసాడు కదా వానికి, బాబా వాని పేరు. అయితే నేను 3 సంవత్సరం జైల్లో ఉన్నాను చంచలు కూడా. మా పెద్ద తెలంగాణ కొలసలో ఉన్నాడు, చంచలు కూడా జైలు ఉంది కదా, అక్కడ పెద్ద మా పెద్ద నాయన ఇల్లు ఆయన ఉంది తెలంగాణ కొలసలో. ఆయన పేరు ముజఫర్ అలీ. అయితే మా అట్లనే రోడ్డు మీద తిరుగుతుంటే మా సార్ పట్టుకొచ్చాడు, పెద్ద సార్. మంచిగా అన్నం పెడతాడు, మంచిగా 3 పూటలు అన్నం తినిపిస్తాడు నాకు. అన్న కళ్ళు కనిపే కదా, మంచిగా తినిపిస్తాడు, మంచిగా చూసుకుంటాడు ఆయన. కానీ ఇబ్బందే కదా, కళ్ళు లేవంటే నార్మల్గా ఉన్నవాళ్ళు చూడడం మాట్లాడే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదన్నా వస్తువు తీసుకోవాలన్నా అలాంటి వాళ్ళకి సులభంగానే ఉంటుంది. కళ్ళు లేకపోతే మీకు చాలా కష్టం కదా, ఎలా ఉంటుంది మరి? ఇట్లనే మా సార్ వాళ్ళు పట్టుకుపోతారు, మంచిగా నాకు మంచిగా అన్నం పెడతారు సార్. మంచిగానే చూసుకుంటాడు. మీకు ఎవరెవరు తమ్ముడు ఉన్నారా? మీకు తమ్ముడు 7 మంది అక్క చెల్లెలు ఉన్నారు, 4 అన్నదమ్ములు. మరి వాళ్ళు ఎవరు రారా ఇక్కడికి? తెలిస్తే వస్తారు కానీ వాళ్ళు చిన్నోడు పట్టించుకోవాలమ్మా. తనకు తెలుసా మీ తమ్ముడికి తెలుసా ఇక్కడ ఉన్నట్టు? తెలియదు. మా చిన్నమ్మ వస్తారు, తెలుస్తారు. మీ ఇంట్లో అడ్రస్ తెలుసా? తెలుసు. సార్ పంపిస్తేనే పోతాం మళ్ళా. మీరు మామూలుగా వెళ్ళి ఉన్నారు, నేను ఉంటాను మీతో అంటే ఎవరైనా కుటుంబ సభ్యులతో ఉండాలనుకుంటారు కదా, వెళ్ళలేదా మళ్ళీ మీరు? ఇక్కడే ఉంటారు. మీ తమ్ముడు ఏమంటాడు మరి? ఏమో మళ్ళీ తీసుకుపోతే పోదా, లేకుంటే మా చిన్నమ్మకి ఫోన్ చేస్తే ఏమో తీసుకుపోతుంది. వచ్చి వెళ్ళాలని ఉందా మీకు వాళ్ళతో? ఏమైంది చేతికి, ఏమైంది అన్ని కోసం? అమ్మ కోసం అలా కోసుకుంటారా ఎవరైనా? ఎందుకని? అమ్మ చచ్చిపోయిందని బాధకమ్మ. తర్వాత ఎవరు చూసుకునే వాళ్ళు లేరా? పెళ్ళి అవ్వలేదా మీకు? పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అయిందమ్మా. అయింది. అయిందా? మీ భార్య మరి? మా భార్య పేరు, ఇద్దరు నాకు భార్యలు. ఒక భార్య పేరు గౌసియా, ఒక భార్య పేరు సల్మా. ఈయన ఉంటుంది మా సింగరేడి కాలనీలో ఉంటుంది నా భార్య. మరి మీ భార్య ఎవరు మళ్ళీ మీకు కలవడానికి రాలేదా? కలవడానికి రాలేదు, తెలియదు వాళ్ళకి. ఇక్కడ ఉన్నారని తెలియదు. పిల్లలు ఉన్నారా మీకు? ఒక కొడుకు, ఒక బిడ్డ ఉంది. ఇక్కడ బాగుందా, ఎలా ఉంది మీకు, ఎలా చూసుకుంటారు, ఏ టైంకి తినడం అవన్నీ? మాకు 3 పిట్టలు పెడతారు సారు, పొద్దుగాల ఏమైనా దోశ ఇడ్లీ ఏమైనా తెప్పిస్తాడు, బయటికి వెళ్ళి తినిపిస్తాడు. మంచిగా ఛాయ్ ఇస్తారు 3 పూటలు, పాలు పోస్తారు. ఎప్పుడైనా జ్వరం వస్తే డాక్టర్కి పిలిపిస్తారు, డాక్టర్కి పిలిపిస్తే సార్ ఎన్ని పైసలు ఖర్చు కానీ ఆ సార్ పెడతారు, పెట్టి మాకు చూపెడతారు డాక్టర్కి. మీకు బాగా బాధ అనిపించింది ఎప్పుడు ఎవరైనా తలుచుకోగానే, ఏదైనా విషయాన్ని తలుచుకోగానే మనకు బాధ అనిపిస్తుంది కదా, అలా ఏ విషయంలో అనిపిస్తుంది? ఇది ఎవరైనా ఇట్లా అడిగితే మా అమ్మ గుర్తు వస్తే ఏడుచుకుంటారు.
ఏమనే వాళ్ళు మీ అమ్మగారు మీతో ఉన్నప్పుడు మీతో ఏం మాట్లాడారు? మంచిగా ఉండు కొడుక, మంచిగా నువ్వు తమ్ముడు మంచిగా ఉండాలి, మీరు మంచిగా మంచిగా ఉండాలి, అందరూ కొట్లాడవద్దని అట్లా చెప్పిండు మా అమ్మ. మరి ఎందుకు గొడవలకు వెళ్ళే వాళ్ళు మీరు? అది చిన్నప్పుడు మా తమ్ముడు ఇంట్లో వద్దు అన్నాడు కదమ్మా, అందుకు ఆ రోడ్డు మీద పోయి ఆడ సవేరా హోటల్ దగ్గర పనుకుంటుండే, ఆడ పనుకుంటే ఆ రోడ్డు మీద కొట్లాడ అయితే అట్లా గొడవలు పోయి కళ్ళు పోయినాయి. మరి అమ్మ కోసం అట్లా చేశారు, ఎలా చనిపోయారు మీ మదర్? అమ్మ ఎలా చనిపోయింది? మా అమ్మ గ్యాస్ పోసుకుంది. ఎందుకు? మా నాయన కోరితే. మీ నాన్న ఉన్నారా ఇప్పుడు? ఉన్నాడు. ఆయన కూడా చూడడానికి రారా? ఆయనకు తెలియదు. ఎవరికి తెలియదా మీరు ఇక్కడ ఉన్నట్టు? మీకు వెళ్దామని ఉందా వాళ్ళ దగ్గరికి? వెళ్ళాలని ఉందమ్మా, కానీ నేను ఇప్పుడు వెళ్ళాను, సార్ మంచిగా చూసుకుంటాడు, ఎవరైనా మా తమ్ముళ్ళు ఎవరైనా వస్తే పోతా. ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని. ఇక్కడైతే బాగుంది కదా, చక్కగా చూసుకున్నారు. మీతో పాటు దగ్గర దగ్గర 90 మంది పైనే, 100 మంది దాకా ఉంటున్నారు కదా ఇక్కడ. మిగతా వాళ్ళతో మీరు మాట్లాడతారా? మాట్లాడుతానమ్మా. మీరు వెళ్ళాలి, మీరు అనుకుంటున్నట్టు మీ కుటుంబ సభ్యులతో మీరు కలవాలని నేను కోరుకుంటున్నాను. మీ సారు మీ తమ్ముడికి ఫోన్ చేశారంట, ఇలా వద్దాం అనుకుంటున్నాడు, యూసఫ్ని మీ దగ్గరికి తీసుకొద్దామని చెప్పి ఇప్పుడే అడిగితే చెప్తూ ఉన్నారు. మరి మరి మీ తమ్ముడు వద్దంటున్నాడట, మా అన్నం తీసుకురావద్దు, తను అక్కడే ఉంచండి అని చెప్తున్నాడంట. ఇంకేం చేయలేని పరిస్థితి కదా. ఎందుకు వద్దంటున్నాడు తమ్ముడు? ఆయన కొత్త కొత్త పెళ్లి చేసిన కదా మా అమ్మ, అప్పుడు పెళ్లి చేసిండు మా అమ్మ బతికి ఉండే. అప్పుడు పెళ్లి చేసినాక మా అమ్మ చచ్చిపోయినాక వాడు ఏమైందో వాళ్ళ భార్య ఏం నేర్పించిందో నేర్పిస్తే ఆ పిల్ల ఏం చెప్పిందో మా తమ్ముడు మన మరదలు ఉంటుందా, మరదలు మాటల్లో వచ్చి వాడు అట్లా చెప్పాడు చిన్నోడు. అప్పటి నుంచి వద్దంటున్నాడు. అప్పటి నుంచి వద్దు, నువ్వు ఉంటే నా భార్య దెంకుపోతావు అంటూ నాన్న అంటే నీ నాన్న నువ్వు మీరు ఎందుకు దెంకుపోతారా, మీరు చల్లగా బతకండి, నీ కొడుకు నీవు నీ భార్య మంచిగా బతకండి, నేనే రోడ్డు మీద వెళ్ళిపోతాను వెళ్ళిపోయాను. మీరు అనుకుంటున్నారు వాళ్ళని కలుద్దామని, కానీ వాళ్ళైతే వద్దంటున్నారు మిమ్మల్ని. కానీ ఇక్కడ చక్కగా ఉంది, నిర్వాహకులు కూడా సార్ కూడా చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి ఇక్కడే ఉండండి ఇంకా ప్రశాంతంగా. థ్యాంక్ యూ అండి, చక్కగా మాట్లాడారు, చెప్పారు మీ బాధ ఏమిటని. నమస్కారం అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రెండు కళ్ళు కోల్పోయినా ఎక్కడో తను బయట పడుకుని ఉంటే నిర్వాహకులు అయితే తీసుకొచ్చారు, మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర చేర్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటే సొంత తమ్ముడే మాకు అవసరం లేదు మా దగ్గరికి తీసుకురాకండి అంటూ తనకు సమాధానం ఇచ్చారట. నిజంగానే ఆశ్చర్యంగా ఉంటాయి కొన్ని కొన్ని బంధాలు, కొన్ని కొన్ని మాటలు. వీరిని చూస్తే అదే అనిపిస్తోంది, మామూలు వాళ్ళు బతకడమే కష్టం, అలాంటి కళ్ళు లేని ఆయన ఎలా బతుకుతారా అనే ఆలోచన కూడా లేనందుకు బాధపడుతున్నాము. కానీ ఎవరికైనా వీళ్ళకి సహాయం చేద్దాము, వీళ్ళు ఉండడానికి ఇంత ఆశ్రయం ఇక్కడ అందిస్తూ ఉన్నారు, అసలు ఎంత ఖర్చు అవుతుందో ఏంటో ఎలా ఉండగలుగుతున్నారు, మా వంతుగా మేము సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎంతో కొంతగా మీ ఆర్థిక సహాయాన్ని అందించండి. ఈ నిర్వాహకులకి చేయూతగా ఉంటారని భావిస్తున్నాను.